అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హెయిర్ ని ఆరోగ్యంగా పొడవుగా దృఢంగా పెంచుకోవడానికి సవా లక్ష ఉన్నాయి అంటే బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్లైనా మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో తయారైన హోమ్ రెమెడీస్ తోనైనా జుట్టును అందంగా పెంచుకోవచ్చు అయితే అన్ని హోమ్ రెమెడీస్ అందరూ ప్రిపేర్ చేసుకోలేరు కొంతమందికి టైం ఉంటుంది ఇంకొందరికి ఉండదు ఇక మార్కెట్లో దొరికే కెమికల్ షాంపూలైనా ఆయిల్ అయినా అందరికీ పడవు అందుకని ఈనాటి వీడియోలో ఒక సూపర్ డూపర్ హోమ్ రెమెడీ అది కూడా అందరూ ఈజీగా తయారు చేసుకునే రెమెడీ చెప్పబోతున్నాను ఇది గనక మీరు తయారు చేసుకుని వాడితే దాని రిజల్ట్ వెంటనే చూస్తారు అంతేకాకుండా ఈ రెమెడీలో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ తయారీ విధానం కానీ వాడే విధానం కానీ మీకు ఖచ్చితంగా తీరుతుంది అంత సూపర్ రెమెడీ ఇది మీరు ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ ఇదే వాడతారు నాది గ్యారంటీ ఎందుకంటే మేము ప్రిపేర్ చేసుకుని వాడిన తర్వాతే దాని రిజల్ట్ చూసిన తర్వాతే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది అందుకని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా రిజల్ట్ అందరికీ బాగుంది అనుకున్నప్పుడే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ వీడియోలో చెప్పబోయే రెమెడీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు కొన్ని స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడమంటున్నాను అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా టాపిక్ లోకి వెళ్ళిపోదాం పూర్వకాలంలో అన్నం తినాలంటే పెద్ద ప్రాసెస్ ధాన్యాన్ని దంచి చెరిగి దాంతో అన్నాన్ని వండేవారు అది కూడా గెంజి తప్పకుండా వార్చేవారు ఆ గెంజిని కూడా వాళ్ళు ఆహారంగా తీసుకునేవారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధాన్యం నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ కూడా వాళ్ళు వదులుకునేవారు కాదు కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఖచ్చితంగా మనం చెప్పలేం ఓవర్ పాలిష్ అయిపోయిన బియ్యం నెగనెగలాడుతూ తెల్లగా ఉండడం వల్ల దానిలో పోషకాలు కూడా పోతున్నాయి ఇక వండి వార్చే అంత టైం ఎవరికీ ఉండడం లేదు కుక్కర్లోనో లేదా మరొక విధంగానో అన్నాన్ని వండుకుని తింటున్నారు అయితే ఇక్కడ నేను గంజి వార్చమని గాని టైం తీసుకుని పూర్వకాలంలోలా వంట చేయమని గాని చెప్పడం లేదు మనం ప్రతిరోజు ఎలా అయితే రైస్ ని కుక్ చేసుకుంటామో ఆ రైస్ తోనే ఈనాటి వీడియోలో హెయిర్ కి సంబంధించిన ఒక సూపర్ రెమెడీ చెప్పబోతున్నాను ముందుగా ఒక గ్లాస్ వరకు మీరు రెగ్యులర్ గా వాడుకునే బియ్యాన్ని తీసి శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేయండి ఇలా వాష్ చేసిన బియ్యంలో డ్రింకింగ్ వాటర్ రెండు లేదా మూడు గ్లాసుల వరకు వేయండి ఇలా వేసిన తర్వాత ఈ బియ్యాన్ని మీ రెండు అరచేతులతో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రబ్ చేయాలి ఇలా కొంచెం సేపు బాగా రబ్ చేసిన తర్వాత వాటర్ కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు ఒక రెండు గంటల పాటు ఈ రైస్ ని ఇలా పక్కనుంచండి చూడండి రెండు గంటలు నానిన తర్వాత చూసారా వాటర్ ఇంకా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇంకొకసారి మీ రెండు అరచేతులతో రైస్ ని బాగా రబ్ చేయాలి ఎంతగా రబ్ చేయాలి అంటే రైస్ లోంచి పాలు రావాలి అన్నట్టుగా అంటే కలర్ బాగా వైట్ గా చేంజ్ అవుతాయి ఈ వాటర్ చూడండి పాలు కలర్ లోకి వస్తున్నాయి కదా అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు రబ్ చేసిన తర్వాత ఈ వాటర్ ని మరొక బౌల్లోకి వడకట్టండి ఈ రైస్ వాటర్ ఎంత అద్భుతం చేస్తుందంటే హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ ని పెంచడంలో బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది రైస్ వాటర్ లో ఉండే అమైనో యాసిడ్స్ హెయిర్ని రీజనరేట్ చేస్తుంది జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది రైస్ వాటర్లో ఉండే విటమిన్స్ బి సిఈలు కూడా హెయిర్ గ్రోత్కి బాగా సహాయపడతాయి స్ప్లిటెంట్స్ రాకుండా ఉండాలంటే జుట్టుకి ప్రోటీన్ అవసరం అది రైస్ వాటర్ లో సమృద్ధిగా ఉంటుంది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ బదులుగా రైస్ వాటర్ వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు స్మూత్ గా కూడా ఉంటుంది అన్నింటికంటే ఎక్కువగా ఇది జుట్టుని బలంగా ఆరోగ్యంగా చేస్తుంది ఇందులో ఉండే ఒక కార్బోహైడ్రేట్ డ్యామేజ్ అయిన మీ హెయిర్ ని రిపేర్ చేస్తుంది జుట్టును ప్రొటెక్ట్ చేస్తుంది రైస్ వాటర్ వాడడం వల్ల కుదుళ్లు బలంగా తయారవుతాయి ఇంకా జుట్టుకి మంచి మెరుపు వస్తుంది స్మూత్ గా తయారవుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ చుండ్రు కూడా అద్భుతంగా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైస్ వాటర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం వాటర్ వేయండి అంటే మనం దీన్ని బాగా మరిగిస్తాం కాబట్టి లీటర్ వాటర్ దాకా వచ్చేలాగా వేయండి ఈ వాటర్ అర లీటర్ అయ్యే వరకు మనం మరిగించాలి మీడియం ఫ్లేమ్ లో ఇలా మరుగుతుండగా మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కలుపుదాం అదేంటంటే ఆరెంజ్ మీకు ఒకవేళ ఆరెంజ్ అందుబాటులో లేకపోతే నిమ్మకాయలైనా సరే వాడుకోవచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ తీసుకుంటున్నాను దీని పీల్ తీసేసి ఈ పీల్ మాత్రమే మనం వాడాలి ఇక్కడ నేను ఒక మూడు ఆరెంజ్ల వరకు తీసుకున్నాను దీని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మరుగుతున్న రైస్ వాటర్ లో వేసేయండి ఈ ఆరెంజ్ లో మంచి పోషకాలుంటాయి మంచి సి విటమిన్ ఉంటుందని అందరికీ తెలుసు కానీ హెయిర్ కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆరెంజ్ పీల్స్ లోని సిట్రస్ నెత్తిమీద పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది పై తొక్కలోని సహజ నూనెలు కూడా హైడ్రేషన్ పెరగడానికి దోహదం చేస్తాయి వీటిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మీ జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తాయి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడతాయి ఇందులో బి మరియు విటమిన్ ఇ కూడా ఉంటాయి ఇవి దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను సరిచేయడంలో సహాయపడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైస్ వాటర్ ఆరెంజ్ పీల్ మరుగుతున్నాయి కదా ఇందులో మనం మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కలపబోతున్నాం అదే శీకాకాయ్ ఈ శీకాయ్ ఒక గుప్పడ వరకు తీసుకోండి చక్కగా వీటిలో వేసి మరిగించండి అంటే ఈ రైస్ వాటర్ లో అవి వేసేయండి శీకాకాయ్ ఎంత అద్భుతంగా హెయిర్ కి ఉపయోగపడుతుందో మనందరికీ బాగా తెలుసు ముఖ్యంగా చుండ్రు నివారించడానికి షీకాకాయ్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ న్యూట్రిషనల్ గుణాలు చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చుండ్రుని తగ్గిస్తాయి షీకాకాయ్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది విరిగిపోవడం కూడా తగ్గుతుంది అంతేకాకుండా మీ జుట్టు చాలా బౌన్సీగా మెరుపుగా షైనీగా ఉండడానికి షీకాకాయ్ ఉపయోగపడుతుంది చూసారా మనం లీటర్ వరకు వేసిన వాటర్ అర లీటర్ దాకా మరిగిపోయింది కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదా ఏదైనా మగ్గు కానీ మరొక ఖాళీ బాటిల్ ఏదైనా ఉంటే అందులోకి షిఫ్ట్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చెబుతాను దీన్ని మామూలుగా అప్లై చేయకూడదు అప్లై చేసే విధానం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది ఇప్పుడు మీ హెయిర్ ని ఒక టబ్బులో ఉండేలా చూసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బెడల్పాటి టబ్బులోకి మీ హెయిర్ ను ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా హెయిర్ ని వాష్ చేసుకున్నట్లుగా హెయిర్ అంతా పట్టించండి ఇలా టబ్బు ఎందుకు తీసుకోవాలి అంటే ఈ వాటర్ చాలా వాల్యుబుల్ ఒకసారి వాడేసి వేస్ట్ చేయకుండా మళ్లీ రెండోసారి కూడా ఈ వాటర్ తో మనం హెయిర్ వాష్ చేసుకోవడానికి అనువుగా ఈ టబ్బు లో మీరు హెయిర్ వేస్తే సెకండ్ టైం కూడా ఈ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి మొత్తం వేస్ట్ చేయకుండా ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి ఒకరు వాడిన ఈ వాటర్ ని ఇంకొకరి హెయిర్ మీదకి వేసి వాడకండి ఎవరి వాటర్ వాళ్లే వాడితే బాగుంటుంది ఎందుకంటే ఒకరి హెయిర్ కుండే ఇన్ఫెక్షన్ ఇంకొకరికి సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి ఇలా రెండు సార్లు మీ హెయిర్ కి ఈ వాటర్ ని అప్లై చేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ ని చక్కగా వాష్ చేసుకోండి ఇక్కడ గుర్తుంచుకోండి మనం ఎలాంటి హోమ్ రెమెడీస్ హెయిర్ కి అప్లై చేసినా కెమికల్ జోలికి వెళ్ళకపోవడం మంచిది కాబట్టి కెమికల్ లేని షాంపూలు గానీ కుంకుడుగాయతో గానీ హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది చూసారా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత బౌన్సీగా హెల్దీగా సిల్కీగా కనిపిస్తోందో కనిపిస్తుందో కదా ఇలా రెగ్యులర్ గా కనుక మీరు చేస్తూ ఉంటే మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా దృఢంగా బలంగా నెగనెలాడుతూ ఉంటుంది చూసారా ఎంత బాగుందో కదా ఈ హెయిర్ రెమెడీ కాబట్టి ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి మీరే పది మందికి చెబుతారు కూడా మరి వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం